నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సిపిఐ సిపిఎం జనసేన ఆధ్వర్యంలో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఏర్పడిన కరువుపై జాతీయ రహదారి నిర్బంధించిన నాయకులు, పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు. కాంగ్రెస్ పార్టీ 134వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరైన తమిళనాడు రాష్ట్ర ఇన్ఛార్జ్ సిరివెళ్ల ప్రసాద్. ఒంగోలులో జరిగిన బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం, నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడు ఖలీఫతుల్లా బాషా. సిపిఐ సిపిఎం జనసేన ఆధ్వర్యంలో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఏర్పడిన కరువుపై మండలానికి 10 కోట్ల రూపాయలు, రైతులకు, వ్యవసాయ కూలీలకు 6 నెలల పాటు నెలకు 5,000 చొప్పున కరువు పెన్షన్ మంజూరు చేయాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 చొప్పున నష్టపరిహారం అందించాలని, సాగర్ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నిర్వహించిన బంద్ పిలుపులో భాగంగా జాతీయ రహదారిని నిర్బంధించారు. పోలీసు బలగాలు భారీగా మోహరించి రహదారిని నిర్బంధించిన పలువురు నాయకులతో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, జనసేన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ గవర్నమెంట్ కరువు సహాయ చర్యలు చేపట్టకుండా వైట్ పేపర్ పేరుతో అసలు సమస్యని పక్కదారి పట్టించేదాని కోసం ఇది ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ పరిస్థితిని మేము ఏ పరిస్థితుల్లో అంగీకరించడానికి వీలుగా లేదు. అందుకనే ఈ ప్రభుత్వానికి ఈరోజు ఒక హెచ్చరిక చేస్తూ ఈ బంద్ కార్యక్రమాన్ని మొత్తం కరువు ప్రాంతాల్లో ప్రకాశం జిల్లాలో తోటలు, 1,000 ఎకరాల తోటలు ఎండిపోయినాయి. తాగడానికి నీళ్లు లేవు. ప్రకాశం జిల్లాలో 10 మందికి పశువులకి మేత సరఫరా చేసినటువంటి పాపాన్ని ప్రభుత్వం పోలేదు. అందుకని మేము మనవి చేస్తున్నాం, వివరిస్తున్న ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని ప్రజలు ఏకోన్ముఖంగా ఖండించాలి. వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టినట్టు, లేకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. అన్ని పక్షాలతో సంప్రదింపులు జరిపి దీనికి మరొక అడుగు ముందుకు తీసుకెళ్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, జనసేన ఇతర పార్టీల ఆధ్వర్యంలో, ఇతర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ఇప్పటికే అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో, తిరుపతి నగరంలో తీవ్రంగా బంద్ కూడా జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న 9 జిల్లాల్లో 347 మండలాలు కరువుగా ప్రకటించి అందరినీ కూడా గాలికి వదిలేశారు. ఎక్కడా కరువు సహాయక చర్యలు చేపట్టలేదు. ఇవాళ 6 జిల్లాల్లో పెద్ద ఎత్తున తీవ్రమైన నిరసన తెలియజేస్తూ ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించి నిన్న సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసి తన చేతులు దులుపుకుంది. 37 లక్షల ఎకరాల్లో పంటలు పోయాయని చెప్పి, మరోవైపు 2,800 కోట్ల రూపాయలు మాత్రమే పంట నష్టమని చెప్తా ఉన్నారంటే, ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, సీఎం గారి ఆఫీస్కు ఒక లెక్కల మాస్టర్ని పంపాలి. వాళ్ళ లెక్కలు ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఉన్నారా లేదా కూడా అనుమానమే. కేంద్ర ప్రభుత్వానికి కూడా 1,400 కోట్ల రూపాయలు మాత్రమే ఇవాళ సహాయం కోరాడు. ఆ రకంగా కూడా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉన్నారు. అప్పుడు రాష్ట్రము, 2 రాష్ట్రాలు కలిసినప్పుడు ప్రకాశం జిల్లా వెనకబడే ఉంది. ఈరోజు అమరావతి అమెరికా దేశాన చంద్రబాబు నాయుడు వెనకబడిన ప్రాంతాలని, రాయలసీమని, నెల్లూరు జిల్లాని, ప్రకాశం జిల్లాని సమాధులుగా పరిమితం చేస్తున్నాడు. ఈరోజు చనిపోతే ఒక మనిషిని సమాధులు శ్మశానంలో పూచి పెడతారు, సమాధులు కడతారు. ఈరోజు రాష్ట్రం అంతా సమాధులు, శంకుస్థాపనలకే పరిమితమైన ప్రభుత్వం ఈరోజు వెనకబడిన ప్రకాశం జిల్లాని ప్రవర్తన.
ఏ సమస్య లేదని చెప్పాను. రోజు ఒక రోజు ఇళ్ళు లేని వాళ్ళ మీద, ఒకరోజు రైతుల మీద శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో రైతులు సమస్యలేవా? లేకపోతే కనీసం మేము చేయడం డిమాండ్ సామాజిక అడవులు పెంపని చెప్పారు. అవి పెంచిన తర్వాత ఈరోజు వాటికి కూడా గవర్నమెంట్ 44 వందలు ధర చెబితే 28 వందల ఎకర పంటకి గిట్టుబాటు ధర లేదని ఒకప్పుడు బయట శివారు ప్రాంతాలు 500 నీళ్లు పరిస్థితులు అయితే 200 ఇస్తున్నారు. ఈరోజు మన ఆరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 134వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిసిసి కార్యాలయంలో తమిళనాడు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సిరివెళ్ల ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు యాదాల రాజశేఖర్, శ్రీప్రతి ప్రకాష్, గాదె లక్ష్మారెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాకినేని వెంకట సుజాత తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే మరొకటి ముద్ర. ఈ నిర్మాణాన్ని, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని మేము ఖచ్చితంగా దాన్ని పటిష్టం చేసుకుంటాం, దాన్ని రక్షించుకుంటాం అనేది ఈరోజు మేము ప్రతిజ్ఞలు తీసుకొని ముందుకు కార్యకర్తలము నాయకులంతా మేము ముందుకు ఈ దీంట్లో ముందుకెళ్ళబోతున్నాం. ఈ మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఈ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం ఈ దేశ ప్రగతిని వెనక్కి నెట్టడం జరిగింది. దాన్ని ఈ దేశం నుంచి పారదోలేంత వరకు మేమంతా నడుము కట్టుకొని ముందుకు వెళ్తామని 134వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ప్రకాశం జిల్లా ప్రజలకి, కాంగ్రెస్ పార్టీ అభిమానులకి, నాయకులకి, కార్యకర్తలకి అందరికి కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా జిల్లా ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరంలో ఎలక్షన్లు కూడా జరుగుతున్నాయి కాబట్టి మరి రైతులు ప్రజలు అందరూ కూడా ఆలోచించి రాబోయే నూతన సంవత్సరంలో ఏ పార్టీని అధికారంలో తీసుకురావాలనేది కూడా ఇప్పటికే అందరూ సంసిద్ధమై ఉన్నారు. రాహుల్ గాంధీ గారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను కూడా అమలు పరుస్తూ ఉన్నారు. కాబట్టి నూతన సంవత్సరంలో జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకుని రాష్ట్రాభివృద్ధిని కాంక్షిద్దామని చెప్పేసి మేమందరం కోరుతా ఉన్నాం. 134వ సంవత్సరంలోకి అడిగింది 1885వ సంవత్సరంలో మొట్టమొదటి అధ్యక్షుడిగా ఏవో హ్యూమన్ అనేటటువంటి వ్యక్తి, మరి ఆయన విదేశీ అయినప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి
పరిస్థితులను బట్టి ఆయన మొట్టమొదటికి మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కూడా ప్రముఖమైనటువంటి స్థానం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పని మొట్టమొదటిగా దామోదర్ సంజయ్ గారు తర్వాత ఈ 104 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా దుర్మార్గమైన తలంపులతో ప్రజల్ని పరిపాలించినట్లు ఢాకలాలు లేవు. గతంలో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఉండి కూడా, కానీ ఈనాడు ఈ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రజలను వంచి ఒక పక్క ఆర్బీఐని మరొక పక్క జాతీయ పరమైనటువంటి ఆయుధాలను అన్నింటినీ కూడా సద్వినియోగపరచాల్సింది పోయి దుర్వినియోగపరిచి గతంలో 500 రూపాయల లోపు ఇంటి పన్ను ఉన్న వారికి మాత్రమే అమృత్ పథకం కింద 200 రూపాయల నీటి కుళాయి ఇచ్చేవారని, 500 పైన ఇంటి పన్ను చెల్లించే వారికి 6000 రూపాయల నీటి కుళాయిలు మంజూరు చేసేవారమని, కొత్త నిబంధనల ప్రకారం తెల్ల రేషన్ కార్డు కలిగి అర్హత ఉన్నవారికి 200 రూపాయల కుళాయి మంజూరు చేస్తున్నట్లు, 6000 రూపాయల కుళాయిలు తెల్ల రేషన్ కార్డు కాని వారికి 8 వాయిదాలలో చెల్లించేలాగా అదనపు ఛార్జీలు ఏమీ లేకుండా నీటి కుళాయిలు మంజూరు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలియజేశారు. ఇంటి పన్ను 500 రూపాయలకు లోబడి ఉంటే ఆటోమేటిక్గా సంవత్సరానికి మీకు 200 రూపాయలు కూడా ఇచ్చేస్తారు. అదైపోయింది. ఇప్పుడు రీసెంట్గా గత 1 వీక్ ముందు ఏం చేసిన గవర్నమెంట్ ఏంటంటే, ఆ విధంగా కాకుండా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 200 రూపాయలు ఇవ్వడానికి అనుమతి ఇచ్చింది. కొత్తగా రీసెంట్ 3 ఎకరాలు వచ్చింది. ఇంతకుముందు అంటే ఓన్లీ పన్నుతో లింక్ ఉంది. 500 రూపాయలు పన్ను పైబడి ఉంటే అతను ఎవరైనా కానివ్వండి, ఏ కార్డు ఉన్నా సరే, అతనికి 5-6000 రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు. తక్కువ ఉంటే కనుక 200 రూపాయలు కులా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 6000 రూపాయల కులాయి ఉన్నా 200 రూపాయల కులాయి ఉన్నా కూడా ఎవరు కూడా 1 రూపాయి కూడా మున్సిపాలిటీకి కానీ అక్కడ ఫిట్టర్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్లంబర్కి కానీ ఎవరికి 1 రూపాయి ఇవ్వక్కర్లేదు. ఇది స్పష్టం. వాళ్ళు కట్టాల్సిన డబ్బులు ఏదైతే ఉందో, రోడ్డు కటింగ్ ఛార్జెస్ కానీ, స్కూటింగ్ ఛార్జెస్ కానీ, ఈ 6000 రూపాయలు కానీ, అవన్నీ కూడా 8 వాయిదాలలో వాళ్ళ ఇంటి పన్నుతో పాటు 8 వాయిదాలు వస్తూ ఉంటుంది. ఆ విధంగా ఇంటి పన్నుతో పాటు కట్టేస్తారు. అదేగా 200 రూపాయల కులాయి ఉన్న వాళ్ళైతే కనుక ఈ 200 రూపాయలని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఒకే మొత్తంగా వాళ్ళ ఇంటి పన్నుతో పాటు కట్టేయాలి. వాళ్ళకి వేరే ఇవన్నీ ఉండవు, ఎక్స్ట్రాగా రోడ్డు కటింగ్ ఛార్జెస్ కానీ, స్కూల్ ఛార్జెస్ ఏమి ఉండవు. కాబట్టి ఆ విధంగా కట్టేయచ్చు. ఈ 2 పద్ధతులు ఇప్పుడు గవర్నమెంట్ వెసులుబాటు ఇచ్చిన దాని ప్రకారంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 200 రూపాయలకే కులాయిస్తారు. ఇది కూడా సేమ్ ప్రొసీజర్, 1 రూపాయి కట్టగల డబ్బులు మళ్ళీ చెప్తున్నాం మేము, మీరు బాగా చెప్పండి. 1 రూపాయి కూడా మున్సిపల్ ఆఫీస్లో కానీ, ప్లంబర్ కానీ, ఫిట్టర్ కానీ, బట్టర్ కానీ, కూలీకి కానీ ఎవ్వరికి ఒక్కలేదు. ఇది ఓపెన్. 600 కులాయి ఇచ్చేవండి. 2600 కులాయి ప్రతిచ్చే మేము ఆల్రెడీ. మా ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే కులాయి ఇవ్వడానికి అవకాశం ఉందో అన్ని చోట్ల కులాయిని వెంటనే ఇచ్చేయాలి. ఇల్లు ఉంటే చాలా పని చేయడమే, దానికి ఎటువంటి రికార్డు అక్కర్లేదు, ఎటువంటి కాగితాలు అక్కర్లేదు. వాటికి సంబంధించి మనము గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా సూపర్ స్ట్రక్చర్ ట్యాక్స్ ఇస్తున్నాం. అది ఒకవేళ వాళ్ళు ఏదైతే కొనుక్కోవచ్చు, లేకపోతే డీకే పట్టా ఉండొచ్చు, దాన్ని టైట్ సరిగ్గా డిస్ప్యూట్ ఉన్నా చేయొచ్చు. ఎందుకంటే మేము వేసేటువంటి సూపర్ స్ట్రక్చర్ ట్యాక్స్ స్ట్రక్చర్కి మాత్రమే, స్థలానికి కాదు. అది స్పెసిఫిక్గా దాంట్లో ఉన్నది, అది కూడా పేరుతో ఇవ్వం. డెఫినెట్గా మనం ఇంటి యొక్క నెంబర్ తెస్తాం, అది కూడా వ్యాలిడ్. దేనికి? కులా ఇవ్వడానికి. కాబట్టి అందరికీ కులా ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్కి అనుగుణంగా ఈ ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఒంగోలు లాయర్పేటలోని ఆదిల్ ఇన్నోవేషన్ క్లబ్లో జరిగింది. రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు ఖలీఫతుల్లా బాషా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దారా సాంబయ్య, జిల్లా ఇన్ఛార్జ్ శశిభూషణ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోలి నాగేశ్వరరావు, ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ బుద్ధులూరి ఆంజనేయులు, విన్నకోట సురేష్, డేగా సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రం అందజేశారు. పెట్టారు. ఇది చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. దీని ద్వారా
తలాక్ 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 అని మూడు సార్లు చెప్పి విడాకులు ప్రకటించుకునేటువంటి ఈ పురుషులకి మూడేళ్ళు జైలు శిక్ష పడుతుంది. తర్వాత వాళ్ళ మీద భారతీయ శిక్షాస్మృతి కింద వాళ్ళకు మరి పెనాల్టీ కూడా పడుతుంది. వాళ్ళని అరెస్ట్ చేస్తారు, నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ అవుతుంది. కాబట్టి ఈ దురాచారం నుండి మహిళలని విముక్తులు చేయటానికి దురాచారాన్ని చట్టం అయితే మార్చింది కానీ మాన్పించింది కానీ ఆ ఆచరణలో ప్రజలందరూ కూడా ముస్లిం మహిళలతో పాటు అభ్యుదయ భావాలు ఉన్న పురుషులు కూడా సహకరించి ఈ చట్టం అమలులో చట్టాలు అమలు చేసే శాఖలు కానీ ప్రజలు కానీ ఇంకా మీడియా ప్రతినిధులు అందరూ కూడా దీనికి సహకరించి ఈ చట్టాన్ని ఎందుకంటే ముస్లిం మహిళలు ఏదైతే అభద్రతా భావంతో ఉన్నారో, రక్షణ లేకుండా ఉన్నారో, ఒక సామాజిక కోణంలో మహిళల భద్రత మీద దృష్టి పెట్టిన నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆ చట్టం తీసుకొచ్చి ఈ దేశంలో ఉండే మహిళలందరికీ రక్షణ కల్పించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల దగ్గర పడుతున్న సందర్భంలో ముస్లింలను మరొకసారి మోసం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. గత 4.5 సంవత్సరాలుగా గుర్తురాని ముస్లింలకు ప్రాతినిధ్యం లేకుండా మంత్రివర్గంలో వ్యవహరించిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో NMD ఫరూక్ గారిని మంత్రిగా చేసి మరొకసారి మైనార్టీలను మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు నంద్యాల ఎన్నికలు జరిగిన తర్వాత ఆయనకు ముస్లింస్ గుర్తొచ్చారు. అంతకుముందు 4.5 సంవత్సరాలు మైనార్టీలు గుర్తురాలే. కాబట్టి చంద్రబాబు నాయుడు వలలో పడకుండా మైనార్టీలు మరొకసారి ప్రధాని నరేంద్ర మోడీ గారు ముస్లిం మహిళల భద్రత కోసము త్రిపుల్ తలాక్ దీని మీద చట్టాన్ని తీసుకొచ్చి నిన్న పార్లమెంట్లో బిల్లును ఆమోదం చేసే విధంగా మరి ఆమోదించారు సభ్యులందరూ కలిసి. దానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ఆయనకి నరేంద్ర మోడీ మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా 22 ముస్లిం దేశాల్లో త్రిపుల్ తలాక్ దీని మీద చట్టం ఉంది, దాన్ని ప్రచారం. నగరంలోని హర్షిణి డిగ్రీ కళాశాలలో దాడి ఆంజనేయులు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు రక్తదానం చేశారు. జేసీఐ సౌజన్యంతో ఈ రక్తదాన శిబిరం జరిగింది. ఈ రోజున శ్రీహర్షిణి విద్యాసంస్థల వారి ఆధ్వర్యంలో విద్యార్థుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ శ్రీహర్షిణి డిగ్రీ కళాశాల క్యాంపస్లో గవర్నమెంట్ రిమ్స్ హాస్పిటల్ వారికి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపులో దగ్గరగా 400 మంది విద్యార్థులు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డొనేషన్ అంటే ఒక చిన్న అపోహ అనేది ఉంది, బ్లడ్ ఇస్తే మనం ఏదో నీరసపడిపోతాము లేకపోతే మన బలం తగ్గిపోతుంది అనేటువంటిది ఒక అపోహ ఉంది అందరిలో కూడా. ఇది చాలా తప్పు. ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేటువంటి బ్లడ్ ఇంకొక ఇద్దరు ప్రాణులను బ్రతికించడానికి అనేటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ అనేటువంటిది డొనేట్ చేసి జీవితంలో ఎంతోమందికి ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాలికలు, యువత సమాన హక్కులు అవకాశాలు, బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా అంశంపై
ఎల్బీజీ భవనంలో కిషోర బాలికలు ఎన్జీఓలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. హెల్ప్ సంస్థ ప్రతినిధి ఎం శ్రీనివాసమూర్తి, ప్రోగ్రామ్ ఆఫీసర్ బివి సాగర్, సిహెచ్ సురేంద్ర, చైల్డ్ లైన్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మంత్రనాయక్, ధనలక్ష్మి, పావని, మునెమ్మ, జ్యోతి, ఎన్జీఓలు రమేష్, ఓబులయ్య, హెల్ప్ సంస్థ కోఆర్డినేటర్ సులోచన తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుసుకుని తీర్చుకోవడం కోసం ఈ కమిటీలు ఏర్పడతాయి. ఈ కమిటీల ద్వారా ఈ 2 సంవత్సరాల్లో సాధించిన ప్రక్రియ ఏంటంటే, ఒక కాలనీలో కొన్ని సంవత్సరాలుగా పిల్లలకు ధృవీకరణ పత్రాలు, జన్మ ధృవీకరణ పత్రాలు వాళ్ళు ఎంతో సమస్య చేస్తూ ఉంటే, ఈ కమిటీ సభ్యులే కూర్చుని చర్చించుకుని వాళ్ళ పుట్టడానికి 12 సంవత్సరాల తర్వాత ధృవీకరణ పత్రాలు పిల్లలకు రావడం జరిగింది. ఇదే కమిటీలో చాలామంది బాల కార్మికులు ఉంటే గుర్తించి ఈ కమిటీ సభ్యులే తీసుకెళ్లి పాఠశాలలో చేర్పించడం జరిగింది. ఈ కమిటీ వాళ్ళే చాలా బాల్య వివాహాలు ఏర్పాటు చేసుకోవడం అభివృద్ధి చేయడం జరిగింది. ఈ కమిటీ వాళ్ళే ఈ కమిటీలో బాలికే తనకు సొంతగా బాల్యం వచ్చేసారని చెప్పి తాను సొంతగా చైల్డ్ లైన్ 1-0 అనేది సమాచారం ఇచ్చి సంవత్సరం తర్వాత ఆ పెళ్లిస్తున్నది కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ఒంగోలు పట్ల మొత్తం కలిపి ఏంటంటే, రాబోయే రోజుల్లో వీళ్ళకి వీళ్ళగా సొంతగా నిలబడి సొంతగా వీళ్ళ సమస్యల్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ బాల్య వివాహాలు బాల అక్రమాలను నిర్మూలన చేయడం కోసమే ఈ ప్రోగ్రామ్ అంతా చేస్తుంది. ఈ గరగడక కళ్యాణ్ హెల్ప్ జిల్లాలో కొంతమంది స్వచ్ఛంద సంస్థలు ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు వారి యొక్క అనుభవాలను వారి యొక్క 2 సంవత్సరాలు వాళ్ళు ఫేస్ చేసిన మేము ఈ 2 సంవత్సరాల్లో బాల్య వివాహాల మరి నిషేధంపై, అక్రమ రవాణాపై అనేకమైన శిక్షణలు మన హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ద్వారా తీసుకొని మేము మా కందుకూరు డివిజన్లో ఉన్న మరి ఆ ఏరియాలో అనేకమైన పాఠశాలలో మరి మహిళా పాఠ్యాంశాల్లో చేర్పించి ముందుగా ముఖ్యంగా బాలికలకు నేర్పించాలి. బాలికల ప్రతి మిస్సింగ్ కేసులను పరిశోధించి అదుపు కార్మికులకు కఠిన చర్యలు తీసుకోవాల్సి కోరుకుంటున్నాం. బాల బాలికలకు మరియు బాల వివాహాలు జరిగిన బాలికలకు మాతా శిశు వైద్యశాల సౌజన్యంతో కేకే కంప్యూటర్స్ ఆధ్వర్యంలో ఎంసీహెచ్ ఆవరణలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంసీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సి ఉషారాణి, మత్తు వైద్య నిపుణులు డాక్టర్ సురేంద్రబాబు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో కేకే కంప్యూటర్స్ ఎండీ రవి, జేసీఐ ఒంగోలు ప్రెసిడెంట్ శ్రీరాములు రెడ్డి, స్వరూప్ రంగారావు, విద్యార్థులు, రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు. పక్కా జరగనా ఖలీఫా ఫోన్ చేశాడు, ఖచ్చితంగా వెళ్ళరా మా కేకే కంప్యూటర్స్లో DDU GKY గ్రామీణ నిరుద్యోగులకు 3 నెలల పాటు కంప్యూటర్ నేర్పించి జాబ్ ఇప్పించే కోర్సును మేము
దాదాపు 2 ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నాం. అనేక దఫాలుగా ఈ బ్లడ్ క్యాంపులను నిర్వహించి రిమ్స్లో కొన్నిసార్లు ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు మాతా వైద్యశాలలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పెట్టాం. దీనికి ఎమ్మెల్యే జనార్దన్ గారిని, అర్చన డిగ్రీ కాలేజీ రవి గారిని, అదేవిధంగా మా జేసీఐ ప్రెసిడెంట్ శ్రీరామరెడ్డి గారిని, అదేవిధంగా ఉషారాణి మేడం గారు, వీళ్ళు సురేంద్ర గారు అందరం కూడా ఈ బ్లడ్ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. దాదాపు ఒక 60 మెంబర్స్ ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వాళ్ళు దాదాపు ఒక 30 మెంబర్స్ దాకా నేమ్స్ ఇచ్చున్నారు. వాళ్ళందరూ కూడా ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఇస్తారు. అదేవిధంగా ప్రజల్లో కూడా ఈ బ్లడ్ అనేది తయారు చేయలేము కాబట్టి ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆలోచించి బ్లడ్ ఇస్తే ప్రజలను ప్రాణాలు కాపాడాలి. ఊహించిన రీతిగా మేము 10-12 మెంబర్స్ అలా వస్తారనుకున్నాము. ఎంతో స్పోర్టివ్గా స్టూడెంట్స్ అందరూ ఎంతో ఇంట్రెస్ట్గా వచ్చి డొనేషన్ కండక్ట్ చేస్తున్నందుకు మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇలాగే ఈ విధంగానే ప్రతి ఒక్కరిలోనూ ఆ స్పోర్టివ్నెస్ ఇనిషియేటివ్ తీసుకొని చైతన్యపరిచి అందరు డొనేట్ చేయటం వల్ల ప్రాణాలు ఎంతోమంది ప్రాణాలని కాపాడగలరు. బ్లడ్ అనేది ఒక ఎమర్జెన్సీగా మనకి అందవలసిన అది మెడిసిన్, ఇంజెక్షన్స్ అన్నీ వేస్తారు, కానీ బ్లడ్ లేనప్పుడు మనం ప్రాణాన్ని బతికించలేము. అది బ్లడ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిపిఐ సిపిఎం జనసేన ఆధ్వర్యంలో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఏర్పడిన కరువుపై జాతీయ రహదారి నిర్బంధించిన నాయకులు, పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కాంగ్రెస్ పార్టీ 134వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ, ముఖ్య అతిథిగా హాజరైన తమిళనాడు రాష్ట్ర ఇన్ఛార్జ్ సిరివెళ్ల ప్రసాద్, ఒంగోలులో జరిగిన బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం, నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడు ఖలీఫతుల్లా పాషా. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి మీ జేఎంజే.